గలీజ్ పొడుకులను క్షమించాడు దుకుణం ఏమన్నా పెట్టుకున్నా అనురాధ నువ్వేవని బే ఆనికి సపోర్ట్ ఆరా లేదు సార్ వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్ నేను నారాయణ కొడుకుని సార్ కొట్టినారు కానీ కొడుకువా ఇంత పొడుగున్నావేం రు అవును సార్ అంటే మా చిన్న మామ పోలికి సార్ మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రాను బడ కంత్రి కాని వంటగా ఆ లేదు సార్ చక్కగా అయితే వా గానిలోకి ఈడ్చేమంటావా చక్క అవుతా సార్ ఏ కత్తి అన్న దీన్ని పట్టుకపోయి గా చారు కాని కప్ప చెప్పరు అలాగే అన్న రామయ్య ఉంటాను సార్ చల్ ंदरा मुंगड़ो चारे गुड मॉर्निंग सर यहाँ वीडियो इकट्ड पनचेता ना पेर श्रीरंगम शेषाचार्य कं काम को इंट्रक्षण एम चेला मेरेरा डबुल सोलदा लेकिन आज नागराज गारु ఇన సూర్యప్రకాశరావు గారు ఇన సత్యమూర్తి గారు ఇన అప్పర్ నా జోడిచి కొట్టతను యాతవా ఎంచల్ చెప్పాలరా నీకు ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకుంటావా టీ తీసుకో ఎదో వాటర్ వేసుకుని పని హిమాలయ యాతవాని ఈ ఎదో టీలు కూడానా నాకి నేను ఈ ఎదవలకి ఇవ్వను నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీ రంగరంగ నేను నవ్వలేదండి నవ్వకు చంపేస్తాను రే ఏం చారి గారి అన్యాయం ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు రిజైన్ చేసేచ్చుగా నేనేమనే గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేం ఈ రోజు పంచమి శుక్రవారం మంచి రోజు పని మొదలెట్టించండి ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింక్ ఇది ఎర్రింక్ కాదు రక్తం రక్తం ఏంటండి ఇది ఏమన్నా చెమటొట్టి సంపాదించిన డబ్బు అనుకున్నారా అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి కంగారు పడకండి కనకనండి చారిగారు ఆ మ్యూజిక్ ఏంటండి పైన ఎవరు ఉంటారు శ్రీనివాసరావు గారు ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి ఏం చూసినా చూడనట్టుండాలి ఏం తెలిసినా తెలియనట్టుండాలి అప్పుడే మనం ఇక్కడ ఉంటాం అర్థమైంది పైన ఎవరు ఉంటారు అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది పైన శంకర గౌడ్ గారు చెల్లెలు ఉంటారు ఆవిడంటే ఆయనకు మహాప్రాణం ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి బాబు నన్నేం అడగండి అడిగితే తప్పేంటండి నారాయణరావు గారు మీ అరిచే చూపించండి ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు ఐదోది లేదు వచ్చిన కొత్తలు ఇతను కూడా కొంచెం మీలాగి ఓవరాంక్ వేరే చేశాడు బెయిల్ తీసేశారు అడిగినని మాత్రమే బెయిల్ తీసేస్తారా కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు కన్ను తీసేశాడు ఇది మరీ అన్యాయం ఇమ్రా ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు లేదన్నా ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు గంటలు అయిపోద్దన్నా గంటలు అయిపోద్దా అయిపోద్దన్నా ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి పోరా రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అడగండి ఫీల్ అవ్వకూడదు అడగండి మనసులో పెట్టుకోకూడదు అడగండి సార్ మీకు కొంచెం నోటితో లెక్కవండి